క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్పెక్టికల్ పేరిట రాజమహేంద్రవరంలో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న అనుపమ గ్రాండ్స్ లో ఆదివారం అట్టహాసంగా జరిగిన ఈ చిత్రకళ ప్రదర్శనను ఇంటర్నేషనల్ నెయిల్ ఆర్టిస్ట్ డాక్టర్ రవి పరసా జ్యోతి ప్రజ్వలన చేయగా అనుపమ గ్రాండ్ అధినేత వై త్రినాథ్ మూర్తి ప్రారంభించారు. ప్రముఖ చిత్రకారులు వై కళాసాగర్ ప్రారంభించిన ఆర్ట్ వర్క్ షాప్ కు పెద్ద ఎత్తున చిత్ర కళాకారులు తరలివచ్చి తమ కళారూపాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్, గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు, రాజమహేంద్రి వారసత్వ పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పాల్గొని క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ అందిస్తున్న సేవల్ని ప్రత్యేకంగా కొనియాడారు. భవిష్యత్తులో ఈ అకాడమీ మరింతగా పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకొండి అంజీ మాట్లాడుతూ తమ సంస్థ అద్వితీయమైన రీతిలో చిత్ర కళాకారులను ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తుందన్నారు. ఈ చిన్న శరీరాన్ని మీకు అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు. నన్ను భరించి 10 నిమిషాలు తప్పటి మీ అందరికీ కూడా చాలా గొప్ప విషయాలు, ఎన్నో విషయాలు మా ముందు ఇచ్చినటువంటి సోదరుడు డాక్టర్ రవి ప్రసాద్ గారు నగరం రాజమహేంద్ర వారు మనకు తెలుసు. ఆ సినిమాలో ఇప్పుడు గారు వేదంలా పోషించే గోదావరి మన గ్రామంలో శోభించే రాజమహేంద్రి శతాబ్దాల సృష్టికరీ ఆయన స్ఫూర్తి రాజమహేంద్ర వారికి ఇచ్చింది. ఎందుకంటే మనం ఎంతమంది చూసిన పర్టికులర్గా ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి 1925 ప్రాంతంలో కళే సాధ్యమైంది. అట్లాంటి దామర రామారావు గారు చిత్రకళతో వేసిన సినిమాలు ఆ తర్వాత రాజమహేంద్ర అంతా ఆయన గ్యాలరీలో ఎక్కువ మంది గోదావరి గారు అనేక మంది ఆ కళాకారుల ద్వారా శిక్షణ పొందిన వాళ్ళు ఫైనాన్స్ కాలేజీ నడుస్తున్న రోజుల్లో అందులో శిక్షణ పొందిన వాళ్ళు కనుక ఆ తర్వాత కందుకూరు విలేసినలో మరొక కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేయడం సరిగ్గా మన అందరికీ కూడా ఆనందదాయకం. ఇప్పుడు చైర్మన్ రాజమహేంద్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఇలాంటి చిత్రకళ ప్రదర్శనని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈనాటి కళాసారణి అలాగే కర్త కర్మ క్రియ అన్ని తానయ్యి 15 రోజులుగా ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి అద్భుతాలు మీరు సృష్టిస్తున్నారు. మీ సృష్టించిన దాన్ని జరగలండి. మీ వెనకాల అంజబాబు ఉన్నారు, కళాశాఖ ఉన్నారు, మనకి మీకు ఎందుకు నేను ఉన్నాను అనేటువంటి పెద్దలు ఇంకా రాజమండ్రిలో ఎవరు తప్పు కాదు, అందరూ గొప్పే. ఈ సందర్భంగా నేను ఈవేళ పొద్దున్న కర్త మహేష్ మహేష్ కర్త వీరు ప్రజ్ఞాల రాజు తండ్రి నిజంగా ఇప్పుడు పర్సన్ రవి గారు 4 సార్లు కూడా నేను వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే ఆ రోజు విజిట్ చేసింది నేను ఒక్కడనే గ్యాలరీ. నేను ఎవరికన్నా ఫోన్ చేసి గణపతి గారికి ఇక్కడ ఉన్న గణేష్ గారికి పూజలు విశ్వేశ్వరరెడ్డి గారు కళాసాగర్ అంటే నాకు మనకి యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అని ఉన్నాయి. మీకు అర్థమైన కాశీలో ఒకటి ఉంది, పూణేలో ఒకటి ఉంది, ఢిల్లీలో ఒకటి ఉంది, ఇలాగే మొత్తం ఇండియాలో 5 చోట్ల ఉన్నాయి.
ఇది కనుక మనం రిప్రజెంటేషన్ ఇచ్చి వైస్ ఛాన్సలర్ కి రిజిస్టర్ కనుక చేసినట్టయితే మీరు చేసినటువంటి ఆర్ట్ దానికి సంబంధించి మక్కుంది అంటే పరిచయం నైరాటుంది. నేను ఇప్పుడు వరకు 3900 గణపతులు తీశాను, ఈ ప్రపంచంలో అవసరం లేవు, దాని వల్ల కుదిరేదు, నేను అదే చేస్తున్నాను, మీరు కూడా అదే చేశారు. మీరు అన్ని కలిపి ఒక పుస్తకం రాస్తే యూ విల్ బి గెటింగ్ దట్ రాయల్టీ, వాళ్ళకి 20% రాయల్టీ ఇస్తారు ప్రతి నెల బుక్స్ రిఫర్ చేసినందుకు. ఆ 20% డైరెక్ట్ గా బుక్స్ ఎవరైతే అతనికి అతని పిల్లలే ఒక బొమ్మకు ప్రాణం పోస్తారు. దయచేసి కళాకారులందరూ క్లాస్ పెట్టండి, మిమ్మల్ని కానీ పోయలేదు. మీరు చెప్పే విధానం మీ గురించి పొగుడుతున్నా సరే మీరు ఎలక్ట్రిక్ లేకపోతే బయటకు రావాలి. వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్ళాలి. ఇవాళ ఎక్కడి నుంచో వచ్చారని చెప్పేసి మనం పురుచుకోవడం కాదు, మన రాజమండ్రి నుంచి కూడా అక్కడ కూడా వెళ్ళి రాజమండ్రి కళలకు కానొచ్చి దామెల్లో రామారావు గారిని మర్చిపోగలమా, మన కెన్నడీని మర్చిపోగలమా? ఇవాళ మన మధ్యలో లేడు, నాకు మంచి మిత్రులు. సో ఇలా చాలా మంది ఉన్నారు, ఎంతో మంది సేవ చేయబట్టి ఈ రాజమండ్రిలో ఇలా కళ బ్రతికుంది. దయచేసి ఈ సందర్భంగా మన కళాకారులు ఇంకొక చిన్న ఆర్థిక పరమైనటువంటి ఒక చిన్న సూచన చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కళ్ళు కూడా విజిట్ చేయలేని పరిస్థితికి మన భానుగ రామారావు గారి గ్యాలరీ చేరుకుందంటే అది మాకు కళల మీద ఎంత శ్రద్ధలో అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఈ మధ్య జూనియర్ దామెర రామారావు గారిని కలిశాను, అంటే జూనియర్ దామెర రామారావు గారు అంటే దామెర రామారావు గారి బాబాయ్ చివరి ఆయన కొడుకు కూడా దామెర రామారావుని పేరు పెట్టారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. కష్టపడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మన రాజమండ్రి వాసి మన డాక్టర్ రవి పరాసా గారు ఆయన చెప్పే వరకు కూడా మన రాజమండ్రిలో ఇంత గొప్ప వ్యక్తి అనిపిస్తున్నారు. ఈయన రాజమండ్రిలో అన్ని తెలుసుకుని ఈయన ఎలాంటి వ్యక్తి మన రాజమండ్రిలో నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అలాగే ఎంతో ఉదారంగా మనం ఇక్కడ అగ్రమాన్ని ప్రోత్సహించిన జనాలు గారికి, ముఖ్యంగా అత్తారికి అందరికీ కూడా కళాకారుడు ఏం కోరుకో, డబ్బు గుర్తింపు ఒక సార్వా ఒక దండ అదే చాలా, అంతేగాని ఏదో సినిమా లేకపోతే ఎంత డబ్బు ఇచ్చేసి బ్యాంకులు ఉండదు. మరి ఇక్కడ ఈ బ్రదర్ గీసిన ఆర్ట్స్ అన్ని చూస్తారు, ఎందుకంటే చాలా గొప్ప గొప్ప గీసేటువంటి ఆర్ట్స్ కానీ ఈ అన్ని చిత్రాలు చాలా అద్భుతంగా గీశాడు. మాకు రాజమండ్రిలో దాగర్లో ఆర్ట్ గ్యాలరీలో కూడా చాలా అద్భుతమైనటువంటి చిత్రాలు ఇప్పటికీ కూడా చాలా పదిలిగ్గా ఉన్నాయి గారు. ఇవన్నీ కూడా లాబరేషన్ చేయించి ఎప్పుడు కూడా ఆర్ట్స్ అన్ని ఏదైతే ఈ చిత్రపటాలు ఎన్ని ఉన్నాయో కోసం ఎన్ని కూడా లాబరేషన్ చేయించి ఒక 1 కోటి రూపాయలు కూడా దాబర్ ఆర్ట్ గ్యాలరీకి శాంక్షన్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా వీలుంటే రాజమండ్రిలోనే గోపాల బస్ స్టాండ్ దగ్గర సబ్కేంద్ర ఆఫీసు మున్సిపల్ ఆఫీస్ దగ్గర దాబర్ ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఎప్పుడైనా మీరు వీలుంటే ఇప్పుడు లేదా ఎప్పుడైనా సరే రాజమండ్రి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ దాబర్ల ఆర్ట్ గ్యాలరీ మాత్రం చూడాలి, చాలా వాల్యుబుల్. ఇటువంటి దాబర్ల ఆర్ట్ గ్యాలరీ అనేది రాజమండ్రిలో ఉండటం వల్ల ఎలా అయిపోయింది, అదే ఏ ఇంగ్లాండ్లోనో ఏ బాత కంట్రీస్లోనో లేదా ఏ ఫ్రాన్స్లోనో ఇటలీలో ఎక్కడ ఉంటే ఒక్కో చిత్రపటం కొన్ని $1 మిలియన్ వాల్యూ ఉండేటువంటి చిత్రాలన్నీ కూడా అక్కడ దాబర్ల ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాయి. మరి వాటిని అన్నింటినీ కూడా స్టూడెంట్స్ అందరికీ తెలియజేయాలని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి కూడా సర్టిఫికెట్ పంపించడం జరిగింది. ఏ స్కూల్ వారైనా సరే వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి దాబర్ల ఆర్ట్ గ్యాలరీ చూపించినట్లయితే బస్సు వాళ్ళ స్కూల్కి మేము పంపిస్తాం ఫ్రీగా. ఆ బస్సులో వచ్చి దాబర్ల ఆర్ట్ గ్యాలరీ చూసి మళ్ళీ మీరు మీ పిల్లలు మీ స్కూల్ దగ్గర దిద్దుతారని కూడా మరి ఫ్రీగా బస్సు ఏర్పాటు చేస్తామని కూడా రీసెంట్గా పిల్లలందరికీ కూడా రాజమండ్రి సిటీలో ఉన్న స్కూల్స్కి అందరికీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ఈ ఎలక్షన్ బోర్డు అది అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా రెగ్యులర్గా పిల్లలందరూ కూడా వచ్చి ఆ దాబర్ల ఆర్ట్ గ్యాలరీ చూడటం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ దాబర్ల ఆర్ట్ గ్యాలరీని బేస్ చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఒక ఆర్ట్ కాంపిటీషన్ కూడా పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. మరి ఆర్ట్ కాంపిటీషన్ కూడా మన మిత్రులు అజిబాబు గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ కాంపిటీషన్స్ కూడా త్వరలోనే రాజమండ్రిలో ఎవ్రీ ఇయర్ ఈ ఆర్ట్ సంబంధించినటువంటి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదే స్కూల్ లెవెల్ పిల్లలకి అందరికీ కూడా ఈ కాంపిటీషన్స్ పెట్టి అందులో ఫస్ట్ సెకండ్ అలా ప్రైజెస్ ఏదైతే ప్రైజ్ ఉంటే ఆ ప్రైజ్ అన్ని కూడా జరుగుతుంది.
అంటే మీరు మంచి డీప్ వాయిస్ లైవ్ వెళ్తుంది, లైవ్ వెళ్తుంది. సార్ కొంచెం దగ్గర రండి, లక్ష్మి గారు ప్రఖ్యాత ప్రకృతి చిత్రకారులు వివి భగీరథి గారి మనుమరాలు. ఒకసారి ఎలా చూడండి, కెమెరా చూడండి, కెమెరా చూడండి. మీరు ప్రత్యేకమైన శైలి మీరు చిత్రం ఇక్కడ ఉంది చూడవచ్చు. మళ్ళీ టన్ డ్రాయింగ్ చేస్తారు. రెడీ సార్ చూడండి, సార్ రెడీ చూడాలి సార్. సార్ తర్వాత ప్రముఖ చిత్రకారులు శిల్పకారులు రాజమండ్రి వాస్తవులు అయినటువంటి శ్రీ ఎన్ఎస్ శర్మ గారిని క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ వారి సత్కారం అందుకోవాల్సిందిగా. చాలా చాలా ధన్యవాదాలు సార్ పిలవగానికి.
కేటాయించి.